వెల్కమ్ టు మహతి న్యూస్. కాంగ్రెస్ పార్టీ 138వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుట్లూరి కొండారెడ్డి ఆవిష్కరణ చేయడం జరిగింది. దర్శి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచడం జరిగినది. కొండారెడ్డి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో దర్శి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజల్ని కోరుతూ, దర్శి నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ జెండాని గెలిపించాలి. దర్శి నియోజకవర్గంలో దొనగొండ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ ఏరియాగా మార్చి చదువుకున్న నిరుద్యోగులకు 35,000 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి కల్పించాలని ప్రజలను కోరుతూ, అలాగే ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు మన ప్రాంతంలో ఉన్నటువంటిది, మొగిరిగొండ రిజర్వాయర్ను, అనేకమైనటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించే భాగ్యం కాంగ్రెస్ పార్టీకి కల్పించాలని ప్రజలను కోరుతున్నాం. దర్శి నియోజకవర్గంలో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏ ఒక్కటి అభివృద్ధి చేశారా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో రైతు రుణమాఫీ కావచ్చు, ఎస్హెచ్ సప్లై కావచ్చు, బీసీ మైనార్టీలకు 30% అనేక పథకాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని అధికార పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చేసిన అభివృద్ధి ఒకటైనా ఉందా అని మేము అడుగుతున్నాం. దర్శి నియోజకవర్గంలో ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి అని కోరుతున్నాం. ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని తెలియజేస్తూ, ప్రజలకు సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీకి కల్పించమని మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 138వ సంవత్సరాలు మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయత్వానికి దర్శి నియోజకవర్గం తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కృషి చేస్తారని కూడా మనం తెలియజేసుకుంటూ, మరి రేపు 2024 ఎలక్షన్లకి కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం విజయోత్సవం చేయడం కాకే కాక, మరి రేపు ఎలక్షన్లో కూడా మనం విజయం సాధించే తీరులో మనం కార్యక్రమాలు కూడా తయారు చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి దర్శి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే దొనగొండ ఏరియాలోనే ఇండస్ట్రీ ఏరియాగా తయారు చేయడము, మరి 138 కంపెనీలకు రావడం జరుగుతుంది. ఈ యొక్క నియోజకవర్గంలో 35,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే అవకాశము కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని తెలియజేస్తూ, రేపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. ఆ యొక్క సారాంశాలు కూడా తెలియజేస్తూ, ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తామని తెలియజేసి, మరి కాంగ్రెస్ పార్టీ విజయోత్సవం చేయాలని కూడా మేము కోరుకుంటూ, దర్శి నియోజకవర్గం తరఫున రేపు జరగబోయే ఎలక్షన్కి ఈ యొక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా మరి ఈ యొక్క ఛాన్స్ మాకు ఇవ్వమని ప్రజల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చేతుల తలబండి.